మళ్ళీ చేస్తున్నాడు చెప్పేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా నాకు రేపేలు ఉండేదన్నా డిస్ట్రాక్షన్ ఉందంటే నాకు కాల్ చేసి ఇమీడియట్గా తలస్నానం చేయి, ఈ రోజు నీకు పాలు దొరుకుతాయి యూకేలో, ఆ పాలు తీసుకొని చంద్రుడికి ఇట్లా నేను చెప్పింది చేయి అని చెప్పి ఒక మంత్రం చెప్పేవాడు. అది చెప్పేవాడు ఖచ్చితంగా. అది అయిపోయి నాకే ఇప్పుడు నీకు ఏమైందంటే, అది ఎందుకు చెప్పానంటే నీకు ఒక గండం ఉంది ఇప్పుడు, ఇట్లా ఒక చిన్న పోలీస్ ఇన్సిడెంట్ అయింది నీకు అని చెప్పి అన్నాడు. నిజానికి నాకు లండన్కి వెళ్ళాక పోలీస్ ఇన్సిడెంట్స్ అయింది, నాకు దాని మీద కంప్లైంట్ కూడా ఉంది. నాకు చిన్న 250 pounds, ఐ మీన్ ఇన్ అవర్ ఇండియన్ కరెన్సీ ఇట్ టేక్స్ అస్ 24,000 పే చేశాను వితౌట్ లైసెన్స్. ఒక రైడ్కి వెళ్ళొచ్చా పోలీస్ పట్టుకున్నాడు. అది అయిపోయినాక మొన్న అప్పుడు చెప్పాడని నీకు చెప్తాం అనుకున్నా, మర్చిపోయినారని ఒకటి ఉంది అని. జ్యోతిష్యం అంతా బాగా నెక్స్ట్ టైం వాన్ చేశాడు నన్ను. నెక్స్ట్ డే వచ్చేది అయిపోయింది, కార్ రిపేర్ వచ్చి అయిపోయింది, లేకపోతే అయిపోయింటే ఏమయ్యేదో అట్లా రెమెడీస్. ముందు నైట్ చేశాను కాబట్టి నెక్స్ట్ డే కార్ రిపేర్ వచ్చి అయిపోయింది, నేను ఆ రోజు బయటకు వెళ్ళేది, ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. సో అట్లా వాన్ చేసేవాడు ముందే, ఓకే అట్లా వస్తుంది. ఒక 11 days నేను చెప్పింది అని చెప్పినాడు. నాకు అక్కడ పూజ సామాన్లు దొరకకపోయినా కూడా వెస్టిగేట్ అయిన ఒక ఏరియాకి వెళ్ళి 30 miles దూరం వెళ్ళి అక్కడికి దొరుకుతాయి ఇండియన్ స్టోర్ అంటే దీపాలు అగరబత్తిలు అవన్నీ కొనుక్కొని వచ్చి ఇంట్లో 11 days నేను పూజ చేసి శ్రీరాముడిది అట్లా చెప్పాడు నాకు. కొన్ని రోజుల తర్వాత ఇట్లా అందరం మంచిగా పెద్ద అందరం కలిసిపోతాము, ఐ హ్యావ్ ఎ లిటిల్ హోప్, ఓకే అట్లా చెప్తూ ఉండేవాడు ఎవ్రీ సెకండ్ అట్లా. ఆ రోజు కూడా ఇద్దరం కాల్లోనే ఉన్నాము, వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తున్నా. సడన్ గా ఒక్కరితోనే షేర్ చేసుకున్నాడు కదా, నాకే తెలుసు అసలు ఫస్ట్ తను వస్తుందిరా పెట్టే అని కాల్ కట్ చేశాడు. ఓకే అప్పటిదాకా అసలు తర్వాత వెళ్ళటము మ్యారేజ్ అయిపోవటం, డాడీకి నువ్వు కన్విన్స్ చేయి, డాడీ తీసుకోలేడు అవన్నీ. ఓకే ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అది తిన్నావా కూర్చో నీకు ఒక విషయం చెప్పాలి విను జాగ్రత్తగా అయినా ఏమైందంటే అని ఆయనకి ఫస్ట్ నుంచి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్నయ్య కాబట్టి మ్యారేజ్ అయిపోయింది అనగానే షాక్, అక్కడ క్వశ్చన్ మార్క్ అట్లా మాట మాటకి క్వశ్చన్ మార్క్ ఆశ్చర్యపోవటం. చేసుకుంటే చేసుకున్నారు, ఒక మాట చెప్పాలి కదా పెద్ద ఇంటి అమ్మాయి, నేనన్న వాళ్ళ అంత మాట్లాడేవాడిని కదా, అలా ఎందుకు తొందరపడ్డాడు. అది లాస్ట్ స్టేజ్లో వచ్చింది కాబట్టి ఇంత ఎమర్జెన్సీ అయిపోయింది డాడీ, ఇదేం ప్లాన్ చేసుకుంది కాదు వాళ్ళు, లేచిపోయి చేసుకుందామని ఒప్పించుకున్నాకే మాట్లాడదాం అనుకున్నారు. అదే ఫ్లోలో ఇంకా అట్లా అయిపోయింది, అవంతిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆ సిచ్యువేషన్ అట్లా డిమాండ్ చేసింది, ఇంకా వేరే ఆప్షన్ కనిపించలేదు అని చెప్పాను. సరే ఫోన్ పెట్టి నేను కొంచెం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పన్నాడు, కాల్ కట్ చేశాను. ప్రిపేర్ అవుతున్నాడు తను, ఆ లోపలనే పిఎస్ నుంచి కాల్స్ రావటం, అమ్మాయిని ఎక్కడ కిడ్నాప్ చేశారంటాం. కిడ్నాప్ ఏంటి? సో వీళ్ళు ఏమైందంటే మ్యారేజ్ అయిపోగానే డైరెక్ట్గా పిఎస్కి వెళ్లకుండా డైరెక్ట్ ఇంటికి రాకుండా, ఎందుకంటే అఫీషియల్లీ వాళ్ళకి సర్టిఫికేట్ లేదు. ఓకే ఒకవేళ వెళ్ళారన్నా కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆపే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో ఆలోచనగా ఒక 1 day మొత్తం సిటీ అవుట్స్కట్స్లో ఉండటం, ఐ మీన్ ట్రావెల్ చేయటం, ఇందా వెహికలే కదా, అన్నీ కావాల్సిన ఐటమ్స్ అని తెచ్చిపెట్టాడు కార్లోనే ముందుగానే. తనకి డ్రెస్సెస్ కానివ్వండి, వంటలకు సంబంధించిన సామాన్లు అన్ని ప్లాట్ చూసి పెట్టాడు. 3 days తను టైం చెప్పింది కదా, ఆ లోపల అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టేశాడు. అట్లా ఇంకా ఎప్పుడైతే చేతికి సర్టిఫికేట్ వచ్చిందో అప్పుడు అఫీషియల్గా స్టార్ట్ చేశారు. ఇంకా డైరెక్ట్గా వెళ్ళి అప్పుడు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ షేర్ చేయటం, నాకు డాడీ పంపించటం, పోలీసులు వచ్చినప్పుడు చూపించండి, అట్లా అట్లా లీగల్గా అఫీషియల్గా వచ్చారు. ఇంకా వాళ్ళు ఎప్పుడైతే పెద్ద పెద్ద ఇష్యూస్, మమ్మీ డాడీ ఫోన్ తీసుకెళ్ళి ట్రేసింగ్ చేయటం, నా నెంబర్ కూడా ట్రేస్ చేయడం ట్రై చేశారు. నాకు ఒక ఎస్ఐ గారు కూడా కాల్ చేశారు, ఫోన్ చేసి అమ్మ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పమ్మా, అంతా నీ మంచికే అంటే ఓకే మా మంచికైతే నా ఫోన్ పెట్టేయండి మీరు అని చెప్పాను నేను. మళ్ళా కాల్ చేశారు, ఇట్లా డిస్టర్బ్ చేయొద్దు, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు డిస్టర్బ్ మీ, అండ్ హూ గివెన్ యూ మై కాంటాక్ట్ నెంబర్, ఐల్ కీప్ ఎ కేస్ ఆన్ యూ, వాట్ ఈస్ యువర్ నేమ్ ఎస్ఐ గారు, ఐ సెడ్ కాల్ కట్ చేశాడు. ఎవరు ఇచ్చారు మీకు రైట్ నాకు కాల్ చేసి ఇబ్బంది పెట్టడానికి, ఇంటర్నేషనల్ కాల్ కూడా చేస్తున్నారు మీరు, అంతగా మీరు హెల్ప్ చేయాలనుకుంటే అటు నుంచి రండి, కాల్ చేసి ఎక్కడున్నారో చెప్పు చెప్పు అని ఎంక్వైరీ. అదే ఒక ఏదో కేసు అయినట్టుగా ఎంక్వైరీ చేస్తున్నారే కానీ హెల్ప్ చేస్తున్నట్టుగా మాట్లాడట్లేదు. అసలు ఇంకోసారి నాకు కాల్ చేయకండి, బాగోద్దు చెప్తున్నాను, ఎక్కడి నుంచి హైకోర్టుకి మెయిల్ పెట్టేస్తాను, ఐ హ్యావ్ రైట్స్ అని చెప్పి అన్నాను అతనికి. ఆ రోజు నుంచి నాకు కాల్ రాలేదు. ఇంకా పోలీసుల వైపు నుంచి మీకు ఎట్లా ఉంది సహకారం ఇప్పుడు? మ్యారేజ్ అప్పుడు ఎట్లుందో వీళ్ళకే తెలుసు సిచ్యువేషన్, తర్వాత చెప్పారు నాకు అన్నీ, అట్లా ఇట్లా కొన్ని ఇబ్బంది ఫేస్ చేశాము, తర్వాత ఓకే ఎప్పుడైతే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో కాంప్రమైజ్ అయిపోయింది, నో ఇట్స్ ఓకే. కిడ్నాప్ చేసినప్పుడు కూడా 100% వాళ్ళు ఎఫర్ట్ చేశారు, అన్నయ్య దొరికేదాకా డే అండ్ నైట్ టాస్క్ ఫోర్స్ని పంపించి తిరుగుతారు నైట్ అంతా, మమ్మీకి అవంతిని తీసుకెళ్తాం స్పాట్కి,
ఎంక్వైరీ చేయటం, నీకు ఎవరి మీద డౌట్ అని చెప్పి తీసుకొచ్చేద్దాం, వెళ్ళటం తీసుకురావటం, ఆ ట్రిప్ కి త్రీ మెంబర్స్ని తీసుకురావడం కొంచెం ఎక్కువ చేసేయటం. ఫస్ట్ అవంతి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ ఇంకా ఇద్దరు ఎవరు ఉంటే వాళ్ళని తీసుకొచ్చేసారు. ఫస్ట్ వేరే వాళ్ళని తీసుకొచ్చారు. ఓకే, తీసుకొచ్చి వస్తున్నప్పుడు సిఏ గారికి ఫోన్ చేసి తీసుకొస్తున్నామంటే వాళ్ళ ఫాదర్ లేరంటే నువ్వు సరిగ్గా ఎత్తికావా మళ్ళీ పోను అని చెప్పంటే మళ్ళీ జీప్ తీసుకొని వెళ్తున్నప్పుడు అవంతి వాళ్ళ ఫాదర్ డోర్ ఎట్టానికి వచ్చాడంట. అంటే దే ఆర్ హైడింగ్ ఇన్ సైడ్ ద బ్యాక్ సైడ్ ద బాల్కనీ ఆర్ సమ్వేర్ దే ఆర్ హైడింగ్. ఓకే, దే వాజ్ ఎ బిగ్ హౌస్, దే హ్యాడ్ మోర్ దెన్ 3 ఎగ్జిట్స్. సో వాళ్ళు సడన్ గా వెళ్ళినప్పుడు వాళ్ళ డాడీ ఎక్కడ కనిపించే డోర్ వేస్తుంటే పరి దే ఆర్ ట్రైంగ్ టు మూవ్ ఫాస్ట్ ఇన్ సైడ్ టు హోమ్. వీళ్ళు అది క్యాచ్ చేసి ఎమ్మటి వెళ్ళి ఫటాఫట గల్లలు పట్టుకుని తీసుకొచ్చేసి తీసుకెళ్ళిపోయారు స్టేషన్కి. తను అప్పుడు ఎలా ఆలోచించాడంటే నేను మీ ముందే ఉన్నా అండి, నేను ఎట్లా కిడ్నాప్ చేస్తా అని ఒక సింగిల్ లైన్ అండర్లైన్ చేసుకుని పెట్టుకుని